Hey everyone, before we go further, do not forget to click on the subscribe button and on the bell icon so that you'll not miss our videos. And if you like this video, click on like and share with somebody. Greetings and the prayer man of Allah, my prayer man is Christ the name of Allah. We will sing our song to the Passion Lighthouse Manipal Sunday evening online service to Christ Manipal. On this time, today we are going to pray for the prayer మహాపరిశుద్ధుడైన మా పర్లోక తండ్రి, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన దేవ, ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠంగా చేసుకున్న దేవ, మీకు స్తోత్రం చెల్లించినాం. అత్యున్నతమైన స్థలములలో నివసించు అతి పరిశుద్ధుడైన దేవ, మీకు స్తోత్రం చెల్లించినాం. అయినప్పటికీ దీనులను విరిగి నలిగిన హృదయం గల వారి యొద్దను నివసించేటువంటి దేవుడు అయినందుకై మీకు స్తోత్రం. మీరు మా మధ్య నివసించమని అడుగుతున్నాం. ఈ యొక్క కూడికలో మీ యొక్క సన్నిధి మాకు తోడుగా ఉంచమని అడుగుతున్నాం ప్రభువ. దేవా, ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు శిరలో కార్చిన రక్తమును బట్టి యేసుక్రీస్తు నామమున మీ సన్నిధిలోనికి వస్తున్నాం. ఈ కార్యక్రమం వింటున్న వారు, చూస్తున్న వారు, పాల్గొన్నటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి. మీ నిత్య జీవపు మాటలు మాకు వినిపింపజేయమని అడుగుతున్నాం. సమస్తమైన ఘనత మహిమ మీకే చెల్లిస్తూ యేసు నామమును అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, నేటి మన ధ్యానాంశము ప్రార్థనకు జవాబు రాకుండాటకు కారణములు. ప్రార్థనకు జవాబు రాకపోవడానికి కారణం ఏంటి? వై అవర్ ప్రేయర్స్ ఆర్ నాట్ ఆన్సర్. ఇది క్రైస్తవులందరికీ ఉండేటువంటి ప్రధానమైనటువంటి సందేహము లేక ప్రశ్న. కొంతమంది ఈ విషయంలో ఆందోళన కూడా చెందుతూ ఉంటారు. మరి అనేక సంవత్సరాలుగా నేను ప్రార్థన చేస్తున్నాను, మరి ఒక అంశం విషయంలో ప్రార్థన చేస్తున్నాం, ఆ కార్యము ఆ అంశానికి సంబంధించి ఎటువంటి ఫలితం రాలేదు, జవాబు రాలేదు. మరి ఏమిటి నా ప్రార్థనలన్నీ ఏమవుతున్నాయి? నేను చేసేటువంటి దాన ధర్మాలు, కార్యక్రమాలు, మరి దేవుని భయభక్తులు కలిగించేటువంటి నా ప్రవర్తన, మరి ఇదంతా ఎందుకు? ఎందువలన నా ప్రార్థన దేవుడు అంగీకరించడం లేదు? ఎందువలన ఆలకించడం లేదు? ఎందువలన నాకు జవాబులు రావడం లేదు అని చెప్పి చాలామంది ఆందోళన చెందుతుంటారు. మరి ఈ యొక్క సందేహాలకు లేక ఈ ప్రశ్నకు జవాబుగా ఏడు ముఖ్యమైనటువంటి అంశాలను ఈరోజు మీ దృష్టికి తీసుకొస్తున్నారు. ఈ యొక్క ఏడు అంశాలలో మరి మనకు సంబంధించిన ఏ పాయింట్ అయి ఉండొచ్చో ఏమిటి అనేది మీరే ఆలోచించుకోండి, మీరే నిర్ణయం తీసుకోమని చెప్పి తెలియజేస్తున్నారు. అయితే ఈ ప్రతి పాయింట్ కూడా బైబిల్లో వాక్యానుసారంగానే మరి వాక్యంలో ఉన్నటువంటి రిఫరెన్సెస్ని తీసుకొని మాత్రమే మీకు దృష్టికి తెస్తున్నాను. 7 పాయింట్స్ వీలైనంత త్వరగా కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఆ వీటిలో మొట్టమొదటి కారణము హృదయ శుద్ధి లేని ప్రార్థన. హృదయ శుద్ధి లేనటువంటి ప్రార్థన. మరి హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని సూచించదరని రాయబడినది మనకు అందరికీ తెలుసు. మరి హృదయము శుద్ధిగా లేనప్పుడు, మరి మరి హృదయంలో పాపము నాకు చోటిచ్చినప్పుడు, మరి ఆ పాప కార్యములకు మనము మన తలంపులు మన ఆలోచనలు మరి కట్టుబడి ఉన్నప్పుడు మన ప్రార్థనలను దేవుడు అంగీకరించడు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. దీనికి సంబంధించినటువంటి రిఫరెన్స్ చూద్దాం. యెషయా గ్రంథము 1:15 మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులను కప్పుకుందును, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను, మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి, మిమ్మల్ని మీరు కడుక్కొని శుద్ధి చేసుకొనడి. కాబట్టి మనము బహుగా ప్రార్థించినప్పటికీ, ఆకాశ కన్నులు ఎత్తినప్పటికీ, చేతులు ఎత్తినప్పటికీ మన ప్రార్థనలు దేవుడు అంగీకరించనని చెప్తున్నాడు. ఎందుకంటే మన చేతులు మరి అపరాధములతో మరి పాపములతో ఉన్నటువంటి చేతులను పైకి ఎత్తినప్పుడు కూడా దేవుడు చూడకపోవచ్చు. మరి అంతేకాకుండా మిమ్మల్ని మీరు కడుక్కొని శుద్ధినిగా చేసుకోనడి అని దేవుడు చెప్తున్నాడు. ఇది మనం చేసుకోవాల్సినటువంటి పని. దేవుడు ప్రార్థన జవాబిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, దానికి సిద్ధంగా దేవుడు ఉన్నాడు. కానీ మనం చేయాల్సిన పని ఏంటంటే మన అపరాధములు, మన పాపములు, దోషములు వీటిని మనము కడుక్కోవాలి దేవుని సన్నిధిలో. మరి దేవుని సన్నిధిలో మరి అనేక మంది ప్రార్థనలు చేస్తున్నాము. ఎక్కువ సమయాన్ని గడుపుతున్న సందర్భంలోనే మనకు సంబంధించినటువంటి మన దోషములు వీటన్నింటిని కూడా దేవుని నుంచి ఎంత అది పెద్ద కష్టమైన పని ఏం కాదు. సిలువ దగ్గరికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి మనను శుద్ధిగా చేయునని రాయబడదు. కాబట్టి ప్రతి పాపములను కడిగి వేస్తుంది యేసుక్రీస్తు రక్తము. దీన్ని విశ్వాసంతో నమ్ముతూ, వాక్యమును విశ్వాసంతో నమ్ముతూ, నోటితో పలుకుతూ దేవుని సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు మన పాపములన్నింటి నుండి మనం విడుదల పొందగలము. అంతేకాకుండా ఇంకొక మాట కూడా చూద్దాం. యెషయా గ్రంథం 59
రక్షింపనేరక ఇండునట్లు యెహోవా హస్తము కురుచు కాలేదు, విననేరక ఇండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి మధ్య అర్థముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమునకు మిమ్మల్ని మరుగుపరచెను. మన పాపములే దేవుణ్ణి చూడలేకుండా మన ముఖానికి అడ్డుగా వస్తున్నాయి. అంతేకాకుండా దేవుడు సహాయం చేయడానికి తన హస్తములు ఎప్పుడు చాచున్నాడు, మనల్ని స్వీకరించడానికి, మనకు సహాయం చేయడానికి. కానీ మరి ఆయన హస్తములు కురుచగాలేదంటే అదేం తక్కువ కాదు. మనకు అంత దూరం నుండి నన్ను అందుకోలేకపోతున్నాడు, నాకు ఆయన తన చేయి చాపి నా సహాయం చేయలేకపోతున్నాడు అనేటువంటి ఆలోచన, అదొక ఎగ్జాంపుల్గా ఇక్కడ రాయబడినది. కాబట్టి ఆయన మా కార్యమును, మనం ఏ విషయంలో ప్రార్థన చేస్తున్నామో ఆ కార్యం నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మనము మన దోషములు, మన అపరాధములు, మన పాపములు అడ్డుగా వస్తున్నాయి అని చెప్పి రాయబడినది. కాబట్టి ఈ విషయంలో మనము మరి మన ప్రార్థనలకు జవాబు రాకపోవడానికి ఇదొక కారణం కావచ్చునేమో, మనల్ని మనము పరిశీలన చేసుకుందాం. రెండవ కారణము దురుద్దేశంతో అడుగుట అనేటువంటి మాట ఉంది. మరి యాకోబు పత్రిక 4:3 చూస్తే, దేవుని అడగనందున మీకేమీ దొరకదు, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై మీరు దురుద్దేశంతో అడుగుచున్నారు గనుక మీకేమీ దొరకదు. అడుగుట అంటే ప్రార్థన చేయట. మనము ప్రార్థన చేసినప్పుడు మరి దేవుని అడుగుతుంటాం. ఈ అడుగుట లేక ప్రార్థన చేసినప్పుడు కూడా మనకేమీ లాభం లేదని అంటున్నాడు. ఎందుకంటే కొంతమంది, అందరని కాదు, ఇక్కడ ఉన్న పాయింట్స్ ఎవరికి సంబంధించినవి కాదు, ఇది జనరల్గా బైబిల్ గ్రంథంలో అందరిని ఉద్దేశించి చెప్తున్నటువంటి మాటలు. మరి దురుద్దేశంతో, మరి ఏ ఉద్దేశంతో మరి వారు ప్రార్థన చేస్తున్నారో తెలియదు. అంటే అక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు, మీరు అడిగిన మీ భోగముల నిమిత్తము అంటే సుఖభోగముల నిమిత్తము మరి అడుగుతున్నామేమో. అయితే దేవుడు మరి ఈరోజు చెప్తున్నాడు, దురుద్దేశంతో అడగటం బట్టి మరి మీరు అడుగుదురు కనుక మీకు అడిగినప్పటికీ మీకేమీ దొరకదు అని పోగొడింది. కాబట్టి మనము ఒక మంచి ఉద్దేశంతో దేవుని చిత్తానుసారంగా మనం ఏది అడిగినను అది మీకు అనుగ్రహింపబడనని వాక్యంలో ఉంది. కాబట్టి దేవుని చిత్తానుసారంగా మనము అడుగుదాం, మన ప్రార్థనలకు జవాబును పొందుకుందాం. అది రెండవ కారణం. మరి మూడవది వేషధారణతో ప్రార్థించుట. వేషధారణ మరి మత్తయి సువార్త 6:5-9 రాయబడిన మాటలు చూస్తే, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారణ వలె ఉండవద్దు. నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి నీ తలుపు వేసుకొని రహస్యముందున్న నీ తండ్రికి ప్రార్థన చేయమో, అప్పుడు రహస్యముందు చూచున్నా నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అని మరి మత్తయి సువార్తలో 6:5-9 రాయబడిన ఈ మాటలు మనకందరికీ కూడా తెలుసు. అనేక సార్లు ధ్యానం చూస్తాం. మరి మనం వేషధారులుగా కనబడకుండా ఉండటానికి మరి దేవుడు చెప్తున్నాడు, మనము రహస్యమందు చూచు తండ్రి. కాబట్టి మనం రహస్యంగానే ఆయనకు మరి ఒంటరిగా చేసేటువంటి ప్రార్థన, ఏకాంత ప్రార్థన అంటాం. మనం చేసే ప్రార్థనలు సాధారణంగా 3 రకాలుగా చెప్పవచ్చు. ఒకటి ఏంటంటే వ్యక్తిగత ప్రార్థన లేక ఏకాంత ప్రార్థన, రెండవది కుటుంబ ప్రార్థన, మూడవది సమూహంగా ఒక సంఘంగా ఒక చర్చిగా కలిసి చేసేటువంటి ప్రార్థన. ఈ మూడు కూడా అవసరము. మూడింటికి తగిన విధముగా ఆ శక్తి సామర్థ్యాలు దేవుడిచ్చున్నాడు. ఆ ప్రార్థన వల్ల కలిగే ఫలితములను అధికంగా చేస్తున్నాడు. కాబట్టి మనము ఏకాంత ప్రార్థన ద్వారా మరి దేవునితో ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉండి మనము వేషధారుల వలె ఉండకుండా మనము దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థించినప్పుడు దేవుడు తప్పనిసరిగా మన మనవి ఆలకిస్తానని చెప్పి వాక్యం చెప్తున్నది. వేషధారణ అంటే హిపోక్రసీ అని అంటారు దీన్ని. మరి దేవుడు బైబిల్ గ్రంథంలో కొద్దిగా ఎక్కువ స్ట్రెస్ ఇచ్చి ఆ మాటను చెప్పడం జరిగింది. అనేక సందర్భంలో శాస్త్రులు పరిశీలనను ఆ మాటను వాడాడు. యేసుక్రీస్తు ప్రభు వేషధారులారా అని చెప్పి వారిని పిలవటం జరిగింది. అంటే పైకి ఒక రకంగా లోపలికి ఒక రకంగా ఉంటారు, సున్నం కొట్టిన సమాధుల్లాగా ఉన్నారు అని చెప్తారు. పైకి సమాధులు తెల్లగా ఉంటాయి, మంచి సున్నం కొట్టి ఉండవచ్చు, లోపల దుర్గంధము సమస్తమైనటువంటి దుర అన్ని రకాలైనటువంటి చెడ్డ వాసనలన్నీ కూడా అక్కడే ఉంటాయి. కాబట్టి అటువంటి విధముగా మీ హృదయం ఉంది అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు. కనుక మనము దేవుని సన్నిధిలో మనల్ని మనము అంటే మనము ఏమై ఉన్నామో ఆ రకంగానే దేవుని సన్నిధిలోనికి పోవాలి. మరి బయట ఒక బాగా మంచి భక్తిపరులాగా మరి దేవునికి చాలా లోబడేటువంటి వ్యక్తిగా మనం పైకి కనబడుతూ ఉండొచ్చు. చర్చస్లో కానీ రకరకాలుగా మనుషులను చూస్తుంటాం. మనుషుల్లో అనేక రకాలు ఉంటారు, మరి భక్తిలో కూడా రకరకాలైనటువంటి వారు ఉంటారు. కానీ ఈ రకంగా ఉండేటువంటి దీన్ని యేసుక్రీస్తు ప్రభువు చాలాసార్లు ఖండించడం జరిగింది. అంతేకాకుండా ఒక మాట అన్నాడు, వేశ్యలైనా కానీ పరలోక రాజ్యాన్ని చేరుతారు, కానీ వేషధారులు చేరారు పరలోక రాజ్యాన్ని కానీ. కాబట్టి మనము దేవుని సన్నిధిలో ఈ విషయంలో కూడా మనం పరిశీలన చేసుకుందాం. మరి ఎవరైనా ఆ వేషధారణ విధానంలో ఉండటం బట్టి వారి ప్రార్థన మరి అంగీకరింపబడటం లేదేమో అని దేవుడు ఈ వాక్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. ఇంకొక కారణము 4వది సందేహముతో ప్రార్థించుట. సందేహం అనేటువంటిది అంటే విశ్వాసం లేకుండా ప్రార్థించుట అని అర్థము.
విశ్వసించకుండా మనము ప్రార్థన చేసేది వ్యర్థము. అందరికి కూడా తెలుసు, విశ్వాసం ద్వారానే సమస్తము. మరి దేవుడు ఆ విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. కాబట్టి దీనికి సంబంధించినటువంటి వాక్యము యాకోబు పత్రిక 1:6 నుండి, ప్రార్థించేవారు సందేహించక విశ్వాసముతో అడగవలెను. అట్టి మనుషుడు అంటే సందేహించేవాడు విమనస్కుడై తన సమస్త మార్గములలో అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనా దొరకనని తలంచుకొనరాదు. కాబట్టి అవిశ్వాసముతో అడిగేటువంటి వారు, విశ్వాసము లేకుండా మరి ప్రార్థన చేసేటువంటి వారు, దాని ద్వారా ఏం ప్రయోజనం లేదని చెప్తున్నారు. విశ్వాసం ఆవగించేంత విశ్వాసం ఉంటే కూడా మరి ఒక పర్వతాన్ని సముద్రంలో పడవాయని కూడా మనం చెప్పొచ్చు అని. కాబట్టి మనకందరికీ కూడా ఆవగించేంత విశ్వాసం కూడా లేదని దీని ద్వారా తెలుస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏ ప్రార్థన చేసినప్పటికీ సందేహపడకుండా, డౌట్ పడకుండా. సందేహపడేవాడు ఎట్లా ఉన్నాడంటే, ఆ సముద్రంలో గాలి చేత రేపబడేటువంటి అలలు, సముద్రం మీద ఉన్నటువంటి అలలు ఎగిరెగిరి పడుతుంటాయి. ఆ రకంగా అలలు పడినట్లుగా మరి వారి హృదయం ఉంటుంది. ఎప్పుడు కూడా అలజడి ఉంటుంది, ఎప్పుడు కూడా అశాంతి ఉంటుంది, నెమ్మది లేనటువంటి పరిస్థితులు చాలామంది మనుషులను మనం చూస్తుంటాం. వారి దానికి కారణం ఏంటంటే విశ్వాసం లేకుండా పోవటం. విశ్వాసం ఉండేవాడు మరి విశ్వసించేవాడు కలవరపడడం. ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు కానీ, కరోనా వచ్చిన పరిస్థితుల్లో కూడా మరి విశ్వసించేవాడు కలవరపడడు, ధైర్యంగా ఉంటాడు, దేవుని వాక్యాన్ని హత్తుకొని దేవుని వాగ్దానం పట్టుకొని ముందుకు కొనసాగుతాడు. కనుక ఆ విశ్వాసం అనేది మనకి చాలా అవసరము. దానికి వ్యతిరేకమైనటువంటిదే సందేహము, డౌట్. ఈ డౌటింగ్ అనేటువంటిది చాలా పాపమునకు ప్రధాన కారణం, అదొక పెద్ద పాపం అని చెప్పొచ్చు. ఎందుకంటే మరి అవ్వ సందేహపడటం ద్వారానే ఆమెదానికి పాపము ప్రవేశించింది. కాబట్టి ఇటువంటి సందేహము, అపనమ్మకము, అవిశ్వాసం మనలో లేకుండా మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవలసిన వారు మనం ఉన్నాము. కనుక మరి మన ప్రార్థనలు జవాబు రావడం లేదంటే అదొక కారణం కావచ్చు. కనుక మనము ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకుందాం. దేవుని సన్నిధిలో ప్రార్థించేటప్పుడు ఎటువంటి సందేహం లేకుండా మరి మీరు అడుగు వాటిని ఎలా పొంది ఉన్నామని నమ్ముడని ఉంది. మరి 21 అదేవిధంగా 21:11 రాయబడిన మాట ఏంటంటే, మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు దేన్నైతే అడుగుతారో వాటిని పొందుకున్నామని నమ్ముడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడను. మరి ఇది చాలా స్పష్టమైన మాట దేవుడు చెప్తున్నాడు. మనం అడిగిన వాటిని ఎలా పొందుకున్నామని నమ్మాలి మరి. కాబట్టి మన ప్రార్థనలకు జవాబు రావడం లేదు, ఎందుకు రావడం లేదు, రావడం లేదేమో, రావేమో అనేటువంటి సందేహాలు రకరకాలుగా వస్తుంటాయి. ఆ సందేహానికి తావివ్వకుండా మనం ఏ విషయంలో అయితే ప్రార్థన చేస్తున్నామో ఆ విషయంలో మన ప్రార్థనలు విశ్వాసంతో అడిగినప్పుడు తప్పనిసరిగా అది జరుగుతాయి అని మీరు నమ్ముడి, అప్పుడు అవి మీకు అనుగ్రహింపబడను అని దేవుని వాక్యము. మరి మత్తయి సువార్త 2:2-3 సువార్తల్లో ఈ మాట రాయబడినది. 21 మార్కు సువార్త 11:2 ఈ మాట రాయబడినది. కాబట్టి మనం ఎటువంటి విషయంలో, ఏ విషయంలో కూడా సందేహపడకుండా మనం ప్రార్థించాలా, విశ్వాసంతో ప్రార్థించాలా. అప్పుడే మన జీవితంలో అద్భుత కార్యములు, ఆశ్చర్యకార్యములను చూడగలుగుతాం. నెక్స్ట్ 5th 5వ అంశము స్వనీతి ప్రార్థన. స్వనీతి మనుషులకు చాలామందికి ఎక్కువగా ఈ స్వనీతి ఉంటుంది. నేను మంచివాడను, నేను మంచి కార్యములు చేస్తున్నాను, నేను ప్రార్థనలు చేస్తున్నాను, మరి దేవాలయానికి రెగ్యులర్గా పోతున్నాను, దశంభాగం ఇస్తున్నాను, కృతజ్ఞతార్పణలు అర్పిస్తున్నాను అని చాలామంది ఆ యొక్క స్వనీతిని కలిగి ఉంటారు. మరి దేవుని సన్నిధిలో మనము నీతిమంతులుగా, ఏసయ్య రక్తం ద్వారా మనం నీతిమంతులుగా, దేవుని కృప ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడినప్పుడు మనకి ఈ స్వనీతి అనేది ఉండదు. కాబట్టి మనము ఈ విషయంలో కొన్ని ఒక ఎగ్జాంపుల్ దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. తామే నీతిమంతులని తమ్ము తాము నమ్ముకొని హెచ్చించుకొని ఇతరులను తృణీకరించో కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పాను అని ఇక్కడ లూకా సువార్త 18:9-14 రాసింది. ఇది మనకందరికీ కూడా తెలుసు, ఒక శుంకరి ఒక పరసయుడు చేసినటువంటి ప్రార్థన. ఈ ప్రార్థనలో మరి మొట్టమొదటి పరసయైన ప్రార్థన గమనిస్తే, పరసయుడు ఆకాశం వైపు కన్నులెత్తి, మరి దేవా నేను మరి చోరులను, మరి వ్యభిచారస్తులు, తాగుబోతులు అటువంటి వాడేను కాదు, ఈ శుంకరి వంటి వాడేను కూడా కాదు, నేను దేవాలయానికి రెగ్యులర్గా పోతున్నాను, నా దశమభాగములు ఇస్తున్నాను, కాబట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నానని చెప్పి ప్రార్థించాడు. వీళ్ళిద్దరు కూడా ప్రార్థన చేయడానికి వెళ్ళారు. వాళ్ళలో ఎవరు నీతిమంతుడిగా తీర్చబడ్డాడని ఎగ్జాంపుల్ చెప్తూ యేసుక్రీస్తు ప్రభు మాట చెప్తున్నాడు. ఎవరైతే తాము నీతిమంతులమని అనుకోవటము కాకుండా వారిని వారు హెచ్చించుకోవటము చేస్తూ అవతల వారిని తృణీకరించేటువంటి స్వభావము ఈ స్వనీతి వలన కలుగుతుంది. కాబట్టి ఆ యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ మరి పరసైడ్ ఆ విధంగా ప్రార్థన చేశాడు. శుంకరి మరి ఆకాశ వైపు కనులెత్తిన కూడా అతనికి ధైర్యం లేకుండా, నేను పాపిని, నన్ను క్షమించు, నీకు వ్యతిరేకమైన కార్యములు ఏమో నేను చేసిన వాటిని కూడా క్షమించు అని చెప్పి ప్రార్థన చేసి మరి తిరిగి వెళ్ళాడు. వీళ్ళిద్దరిలో ఆ యొక్క శుంకరి చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించాడని, అతడే నీతిమంతుడిగా తీర్చబడ్డాడని చెప్పి ఇక్కడ రాయబడినది. కాబట్టి మనము ఈ విషయంలో ఇది కొంచెం కష్టతరమైనటువంటి మాటనే. ఎందుకంటే మరి పరసైడు చేసిన తప్పేం లేదు, పరసైడు మరి అన్ని మంచి కార్యములు చేస్తున్నా ఎటువంటి చెడ్డ అలవాట్లు లేవు, చెడ్డ కార్యములు చేయలేదు అతను. అంతేకాకుండా మరి సంఘానికి
మరి సహాయపడుతూ దశం భాగం మనిస్తూ మంచి మార్గంలో నడుస్తున్నాడు. అయితే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఈ స్వనీతి మురికి గుడ్డల్లాగా కనబడుతుందని బైబిల్ గ్రంథంలో ఉంది. కాబట్టి అది కాదు దేవునికి కావాల్సింది. అవన్నీ మంచి కార్యములు, అవి చేసిన వాళ్ళని ఎవరు కూడా కదలడానికి లేదు, అది తప్పనిసరిగా చేయాల్సిందే. అయితే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మాత్రం మనం మనం తగ్గించుకొని మనము అయోగ్యులమై అయినప్పటికీ దేవుని యొక్క కృపచేత మనకి దేవుడు ఈ యొక్క రక్షణ ఇచ్చారు. ఆ కృపను బట్టి దేవుని స్తుతిస్తూ దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క నీతి లేక రక్షణ అనేటువంటి దాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని సన్నిధిలో దీన మనసు కలిగినప్పుడు మనం ఇందాకనే అనుకున్నాం, మరి అత్యున్నతమైన స్థలంలో నివసించేవాడు అతి పరిశుద్ధుడు అనేటువంటి దేవుడు అయినప్పటికీ దీనిలో విరిగి నలిగిన హృదయం వారి దగ్గర ఆయన నివసిస్తున్నట్టుగా మరి యెషయా గ్రంథంలో రాయబడినది. కాబట్టి స్వనీతితో కూడిన ప్రార్థనకు జవాబు రాకపోవచ్చు, అది మనము గమనించాలి. ఇంకోటి క్షమించలేని మనసు, ఆరవ పాయింట్, క్షమించలేనటువంటి మనసు. ఆ మత్తయి సువార్త 5:23 చూస్తే, కావున నీవు బలిపీఠం యొద్ద అర్పణ అర్పించినప్పుడు నీ మీద నీ సహోదరునికి విరోధంగా ఏమైనా కలదని నువ్వు జ్ఞాపకం చేసుకునే ఎడల అక్కడనే నీ యొక్క అర్పణను బలిపీఠం దగ్గరే విడిచిపెట్టి వెళ్ళి మొట్టమొదట నీ సహోదరులతో సమాధానపడు అని యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నాడు ఈ 5:23 మత్తయి సువార్త 5:23. కాబట్టి ఆ అర్పణలు అర్పించే విషయంలో కానీ బలులు అర్పించే విషయంలో కానీ బలులు అర్పణలు పాత నిబంధన కాలంలో ఉన్నాయి, వాటికి బదులుగా మనము ప్రార్థన చేస్తున్నాం, స్తుతి ఆరాధన చేస్తున్నాం, స్తుతి యాగములు చేస్తున్నాం. కాబట్టి ఆ ప్రార్థన చేసేటప్పుడు మనకి ఏదైనా కానీ జ్ఞాపకం వచ్చినప్పుడు ఎవరి విషయంలోనైనా కానీ మనము విరోధం పెట్టుకుంటే దాన్ని యేసుక్రీస్తు ప్రభువు ఏం చెప్తున్నాడు మొట్టమొదట దాన్ని సరిచేసుకోవాలి, దాన్ని సరిచేసుకునే తర్వాత నా దగ్గరికి రండి అని చెప్తున్నాడు, అప్పుడు నీ అర్పణ అంగీకరింపబడుతుందని చెప్తున్నారు. కాబట్టి మరి చాలామంది ఈ విషయంలో మరి తప్పిపోతున్నారు. మరి చాలామందిని గమనించాను, అనేకులు మరి తన సహోదరుడు అనే మాట ఇక్కడ వాడుతున్నాడు, కానీ సహోదరుని మీద నీకు వ్యతిరేకమైంది. సహోదరు అంటే కేవలం బ్రదర్ మాత్రమే కాదు, సహోదరులు కూడా ఉంటారు. అట్లాగే మరి తల్లిదండ్రులు, మరి అక్క చెల్లెళ్ళు, అత్తమామలు, మరి కోడళ్ళు, ఎవరైనా కానీ ఒకరి మధ్య ఒకరు మరి హృదయంలో వారిపైన ద్వేషం కానీ పెట్టుకుంటే అది మంచిది కాదని దేవుడు చెప్తున్నాడు. స్పష్టంగా చెప్తున్నాడు, నీ ప్రార్థనల జవాబు రాకపోవడానికి కదా కారణం కావచ్చు, దాన్ని ముందు తొలగించుకోవాలి. మన హృదయంలో నుండి వారి మీద మనము కోపాలు వస్తాయి, అందరికీ ద్వేషాలు వస్తాయి, మరి అనేక సందర్భాల్లో కొట్లాడుకోవటం, వాదోపవాదాలు చేసుకుంటాం, కానీ వాటిని మర్చిపోవాలా. తర్వాత అయినా కానీ క్షమించాలి. క్షమించకపోతే దాని ద్వారా వచ్చేటువంటి నష్టము అధికంగా మనకుంటుంది అని మనం గమనించాలి. కాబట్టి ఆ దేవుడు కూడా అదే మనకి చెప్పాడు. అనక మరి కొలసీ పత్రిక 3:13 కానీ చూస్తే, ఒకరినొకడు సహించుకొనొచ్చు, ఒకరినొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మల్ని క్షమించినలాగా మీరును క్షమించుడి. ఒకరినొకరు సహించుకోవాలంట. సహించుకోవటం అంటే వాళ్ళు పెట్టే బాధలు, వాళ్ళు అనేటువంటి మాటలు, వాళ్ళ వల్ల కలిగేటువంటి ఇబ్బందులను మనం ఓర్చుకోవాలి. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి మన మీద అటు ఓర్చుకున్నంత మాత్రం వాళ్ళకి లోగబడిపోయినట్టు, వాళ్ళు పైకి వెళ్ళినప్పుడు మనం కిందకున్నట్టు అని ఆలోచన చేయాల్సిన పని లేదు. కాబట్టి ఆ మొట్టమొదటిగా ఈ వాక్యంలో స్పష్టంగా రాయబడింది, ఒకరినొకరు సహించుకొనొచ్చు, ఒకరినొకడు క్షమించుకొనుడి, ప్రభువు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరునో క్షమించుడి. అదే యేసుక్రీస్తు ప్రభువు మనకి తన శిష్యులకి మరి ప్రార్థన నేర్పించాడు. ఆ ప్రార్థన ప్రభు ప్రార్థన మనం అందరం కూడా చేస్తుంటాం, ప్రతిరోజు చేస్తుంటాం. మరి ఆ ప్రార్థనలో ఉన్న మాట ఏంటంటే, నా రుణములను నేను క్షమించిన ప్రకారము ఆ ఇతరుల రుణములను నేను క్షమించిన ప్రకారం నా రుణములను కూడా క్షమించమని చెప్పి ఆ మాటగా దాంట్లో ఉంది. ఆ రుణములు అంటే అపరాధములనే అనుకోవచ్చు. మరి ఇతరుల అపరాధములను మనం నేను క్షమించిన ప్రకారము నా అపరాధం క్షమించను, నువ్వు వారిని క్షమించలేదనుకో నీ అపరాధములు దేవుడు క్షమించను అని ఇక్కడ ఈ మాటకు అర్థం వస్తుంది. కాబట్టి ఈ విషయం మనం గమనించాలా. ఆ ఎందుకు చెప్తున్నారంటే నేను చాలా మందిని చూస్తాను, చాలా మంది ఎవరంటే వాళ్ళంటే నాకు సరిపోదు, వాళ్ళు నాకు సరిపోదు, వాళ్ళతో మాట్లాడు. అంతేకాకుండా మా ఇంటి దగ్గర ఒక దంపతులు ఉన్నారు, వాళ్ళకి సుమారు 60 పైన వచ్చినాయి. భార్య భర్తలు ఒకే ఇంట్లో ఉన్నారు, వేరే వాళ్ళు కూడా వాళ్ళ కొడుకు కోడలు అందరూ ఉన్నారు. ఈ భార్య భర్త మాత్రం మాట్లాడుకోరట, ఇప్పుడు కూడా మాట్లాడుకోరు. మరి నాకేమో అర్థం కాలేదు. అంటే ఒకరినొకరు క్షమించుకోలేకపోతున్నారు, క్షమించుకునే స్వభావం లేకపోతే ఒకళ్ళు ఒకళ్ళు హెచ్చినా ఒకళ్ళు తగ్గినా కానీ ఒకరినొకరు సర్దుకొని పోవాలి, కాంప్రమైజ్ కావాలా, లేకుంటే సంసారాలు నిలబడవు. అంతేకాకుండా దేవుడు కూడా ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు, క్షమించేటువంటి మనసు, నువ్వు అర్పణ విడిచిపెట్టి ముందు వెళ్ళని చెప్తున్నాడు. అంటే అంత ఇంపార్టెంట్ అని అర్థము. కాబట్టి ఇంకా మనకి ఈ యొక్క మత్తయి సువార్తలు చూస్తే ఎవరైనా ద్రోహి అంటే వ్యర్థుడు అనేది తెలుస్తుంది, అది మరి తీర్పు వస్తుంది, తీసుకురాబడతావు అని చెప్పి కూడా చెప్తున్నాడు. కాబట్టి మనం ఎన్నో మాటలు ఎన్నో అని ఉండొచ్చు, కోప్పడి ఉండొచ్చు, వారిని వారి ప్రవర్తనను బట్టి మనం వారిని ద్వేషించి ఉండొచ్చు, ద్వేషించవచ్చు. కానీ మనము మన మనసులో వారి మీద ద్వేషం పెట్టుకోకూడదు. వారి విషయంలో మనము దేవుని సన్నిధిలో మనల్ని మనం క్షమాపణ చేసుకోవాలి. ఒకవేళ మనం పోయి వాళ్ళని అడగాల్సిన పని లేదు, ఒకవేళ వాళ్ళని పోయి అడగాల్సిన సందర్భం వస్తే అడగచ్చు. మనము వాళ్ళు కూడా అదే విధంగా వాళ్ళు కూడా ఆలోచించుకొని వాళ్ళు కూడా వాక్యానికి లోబడి
వాళ్ళు వచ్చి క్షమాపణ అడిగితే మరి ఇంకా మంచిది, ఇద్దరు కూడా ప్రయోజనం కలుగుతుంది. కాబట్టి మనకై మనం చేసుకోవాల్సిన పని ఏంటంటే, మనం వాళ్ళ విషయంలో ఉన్నటువంటి ఆ దోషారోపణ, మన హృదయం ఏ విషయంలో అయితే దోషారోపణ చేస్తుందో ఆ యొక్క దోషారోపణ దేవుని సన్నిధిలో మనము ఒప్పుకోవాలి, దేనితో మరి సరి చేసుకోవాలని చెప్పి దేవుని వాక్యము సుష్టం వ్యవహాన్ పత్రికలో 3వ అధ్యాయంలో రాబడినటువంటి మాట. కాబట్టి మనసాక్షి చెప్తూ ఉంటుంది, హృదయము దోషారోపణను గుర్తు చేస్తుంటుంది. మరి వాటన్నిటిని కూడా మనము తెలుసుకొని అప్పుడే మనము క్షమాపణ పొందాం. దీని గురించి అనేక ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి, చెప్పాల్సిన పని లేదు. మరి ఈవెన్ పాస్టర్స్, మరి టీచర్స్ వాళ్ళు కూడా ఎవరో ఒకరు సంఘస్థల మీద వాళ్ళు వీళ్ళ మీద కోప్పడి దాన్ని మనసులో పెట్టుకుంటే మరి వారు అభివృద్ధిలోనికి ఆశీర్వాదంలోనికి రాకుండా ఉన్నారు అని, ఎప్పుడైతే వారు దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు చూపించాను ముందు వారి దగ్గర పోయి సమాధాన పడు అని చెప్పిన తర్వాత, వారు సమాధాన పడిన తర్వాత మీరునే దేవుడు అభివృద్ధి పరిచాడు ఆశీర్వదించాడు అని చెప్పి అనేక టెస్టిమనీస్ ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో మనము జ్ఞాపకం చేసుకుందాం, మనము మన మనసులో ఎవరి మీద కోపం పెట్టుకోకూడదు, ఎవరి మీద అసూయ ద్వేషం పెట్టుకోకూడదు. చెడ్డవారిని చూసి మత్సర పడకము అని కీర్తన గ్రంథం రాయకూడదు. చెడ్డవాళ్ళు ఉంటారు, వాళ్ళని చూస్తే మనకు చాలా కోపం వస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఒకరినొకరు సహించుకొనచ్చు, ఒకరినొకరు మరి ఒకరినొకరు క్షమించుకొనడి, ఒకరినొకరు సహించుకొనడి, క్షమించుకోవటము సహించటం అనేటువంటిది చాలా మనకి అవసరము. ఇది యేసుక్రీస్తు ప్రేమ, ఇది మన ప్రేమ కాదు. ఎందుకంటే ఆయన తను హింసించేవారిని, తను గాయపరుస్తున్న వారు, శిలువ శిక్ష గురి చేసిన వారి పట్ల వీరేం చేస్తున్నారో వీరు తెలియదు కనుక వీరిని క్షమించమని చెప్పి అడిగారు. కాబట్టి ఈ యేసుక్రీస్తు ప్రేమ లేక క్రైస్తవులకు ఉండాల్సినటువంటి ప్రేమ క్షమాపణ అనేటువంటి, క్షమాపణ గుణం లేకుంటే మన ప్రార్థన దేవుడు అంగీకరించడు, మన ప్రార్థనలకు జవాబు రాకపోవచ్చు. కనుక అది ఆ తర్వాత లాస్ట్ పాయింట్ మనం వస్తాము, పాయింట్ నెంబర్ 7, వాక్యానికి అవిధేయులైన వారి ప్రార్థన. వాక్యానికి అవిధేయులైనటువంటి, దీనికి సంబంధించినటువంటి వాక్యం సామెతల గ్రంథము 25వ అధ్యాయం 9వ వచనంలో ఉంది. ధర్మశాస్త్రము వినపడకుండా చెవిని తొలగించుకొనచ్చు కొన్ని వారు వారి ప్రార్థనలో హేయము, హేయం అంటే అసహ్యం అని అర్థం. ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యం, పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్రం అని పిలువబడింది. మరి ఈ యొక్క కృపకాలంలో క్రీస్తు మరి వచ్చిన తర్వాత నుండి మరి దేవుని వాక్యము, వాక్యమే దేవుడు, వాక్యమే దేవుడు, దేవుడే వాక్యమై ఉన్నాడని మనము మరి యోహాను సువార్తలో చూసాం. కాబట్టి ఈ నూతన నిబంధన కాలంలో దేవుని వాక్యము, వాక్యమునకు లోబడిన వాడు, వాక్యమును ధ్యానించిన వారు, వాక్యమును చదవని వారు, వాక్యము వినటానికి చెవులు అప్పగించిన వాళ్ళు, చెవులు ఏమన్నాడు ఇక్కడ వినకుండా చెవిని తొలగించుకొని చూడాలి. దేవుని వాక్యం వినబడకుండా అంటే మనము టీవీల్లో రేడియోల్లో అక్కడక్కడ చాలా ప్రసంగాలు రెగ్యులర్గా వస్తుంటాయి, అవి పెట్టుకోకుండా వాటిని వినకుండా చూడకుండా మనము వేరే వాటిని మాత్రమే చూస్తూ చిన్నప్పుడు మరి దేవుని వాక్యం చెప్తుంది వారి ప్రార్థన హేయము అంటే దేవునికి అసహ్యమని చెప్తాను. కాబట్టి ఈ కారణాలన్నీ కూడా మనము దయచేసి పరిశీలన చేసుకుందాం. మన వీటిలో ఏ కారణమైనా ఉండొచ్చు, ఏ కారణం కూడా లేకపోవచ్చు, మరి అది ఎవరికి సంబంధించిన విషయం కాదు, ఎవరికి వారే పరిశీలన చేసుకోవాల్సిన విషయం. కాబట్టి మరొకసారి గుర్తు చేస్తాను, హృదయంలో మరి పాపం లేకుండా ఉండటము, దురుద్దేశంతో అడగకుండా ఉండటము, మరి వేషధారణతో ప్రార్థించకుండా, స్వనీతి ప్రార్థన స్వనీతితో ప్రార్థించకుండా, సందేహంతో ప్రార్థించకుండా, మరి క్షమాపణ లేనటువంటి ప్రార్థన, మరి చివరిగా వాక్యానికి అవిధేయులైనటువంటి ప్రార్థన. ఈ యొక్క ప్రార్థనలకు మరి జవాబు రాకపోవచ్చు, ప్రార్థనలకు మన ప్రార్థనల జవాబు రాకపోవడానికి ఏదైనా ఒక కారణం కావచ్చు, కొన్ని కారణాలు కావచ్చు, మరి ఏ కారణం ఏంటో అనేది మరి మనకే అర్థమవుతుంది. కాబట్టి దేవుడు మరి ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడి మన ప్రార్థన జవాబు ఇచ్చే విధంగా, మరి ముఖ్యంగా లాంగ్ స్టాండింగ్ ప్రేయర్స్, ఏదో ఎవరికోసం మరి మన సొంత పిల్లల కొరకు కానీ మన మరి వివిధ కారణాలు అవన్నీ నేను కూడా ఎత్తి చెప్పాను. ఈ దేనికైనప్పటికి కూడా మన ప్రార్థనలకు ఆన్సర్ రావటం లేదు, జవాబు రావటం లేదని చెప్పి మనము ఆందోళన పడాల్సిన పని లేదు. మరి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతి అంశం కూడా మనము ఆచరించదగినటువంటిది, ఏది కూడా కష్టమైనది లేదు, అన్నీ కూడా చాలా వరకు ఆచరిస్తున్నాం. అయితే ఏదైనా ఒక దాంట్లో ఏదైనా తప్పిపోయి ఉండొచ్చు, ఏదో ఇతరుల విషయంలో ఏదైనా మన హృదయంలో కోపం పెట్టుకొని ఉండొచ్చు, వారిని క్షమించలేకపోవచ్చు. ఇటువంటి చిన్న చిన్న కారణాలు అయినప్పటికి కూడా మన ప్రార్థన జవాబు రాకపోవటము, దేవుడితో మనల్ని ఆశీర్వదించకపోవటము, మనం అభివృద్ధిలోనికి రాకపోవటము, మరి దేవుని ఇచ్చేటువంటి ఆశీర్వాదం మన కుటుంబంలో రాకపోవటానికి ఏదైనా ఒక కారణం కావచ్చు. కాబట్టి కనుక దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకొని మన ఏ విషయంలో అయితే మన హృదయం దోషారోపణ చేస్తుందో ఆ విషయాన్ని దేవుని సన్నిధిలో మనము సమ్మతిపరచుకోరడి అని రాయబడి. కాబట్టి దేవుని సన్నిధిలో మమ్మల్ని ఒప్పుకొని మరి క్షమాపణ పొందినప్పుడు దేవుడు మనం క్షమించే సిద్ధమైన మనసు గలవాడు, ప్రతి పాపము నుండి మనం విడిపించుకోవడం యేసుక్రీస్తు ప్రభు లోకంలోనికి వచ్చారు. కాబట్టి దేవుడు మన ప్రార్థనలను అంగీకరించి మన ప్రార్థనలకు జవాబు ఇచ్చి, మనము ఏ విషయంలో అయితే ప్రార్థన చేస్తున్నామో ఆ విషయంలో మనకు జవాబు వచ్చిందని మనము నమ్ముడి
అప్పుడు అవి మీకు అనుగ్రహింపబడాలని వాక్యం చెప్తుంది. కాబట్టి ఆ విధంగా మన విశ్వాసంతో ప్రార్థన చేస్తాం. దేవుడు మన ప్రార్థనలన్నింటినీ అంగీకరించి మన ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి ప్రతి అవసరతను దేవుడు తీర్చి ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించి కాపాడను గాక. ఆమెన్. ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధమైన తండ్రి, ఈ సాయంకాల సమయంలో మీరు మాతో మాట్లాడినందుకే మీ స్తోత్రం తెలించినాం ప్రభా. మా ప్రార్థన జవాబు రావడానికి, జవాబు రాకపోవడానికి ఏ కారణమో మరి మీరు మాకు తెలియజేస్తున్నారు. మరి ఇక్కడ తెలియజేస్తున్నా మీ వాక్యంలో తెలియజేసినటువంటి ఆ యొక్క కారణాలు ఏ కారణమైనప్పటికీ ప్రభా మమ్మల్ని మేము మీ సన్నిధిలో సరిచేసుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్క బిడ్డను గురించి ఆశీర్వదించండి. వారు ఏ ఉద్దేశంతో ప్రార్థన చేస్తున్నారు, ఏ అంశం కొరకు వారు జవాబు కొరకు ఎదురు చూస్తున్నారో ఆ జవాబును పొందుకొని ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించి దీవించబడటానికి మీరు కృప చూపించమని అడుగుతున్నాం. దివాయి కార్యక్రమంలో పాల్గొన్న వారు, వింటున్నవారు, చూస్తున్నారు, ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించండి. మరి ఫ్యాషన్ లైట్ హౌస్ మినిస్ట్రీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. పాస్టర్ వికాస్, డాక్టర్ ఎవరిల్, హరికుమార్ లియోన్ బట్టి మీ స్తోత్రం చెల్లించున్నాం. వీరిని మీ కొరకే ప్రతిష్ట జన్మ ఏర్పాటు చేస్తున్నందుకే మీ స్తోత్రం. మినిస్ట్రీ ద్వారా జరుగుతున్న కార్యక్రమాలను మీరు ఆశీర్వదించండి. అనేక మంది ఆశీర్వాదకరంగా చేయమని సమస్తమైన ఘనత మీకు చెల్లిస్తూ యేసు నామమును నడుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ ఇప్పుడు నెలప్పుడు సదాకాలంతో ఆమెన్.